నమస్కారం హిందూ టెంపుల్స్ గైడ్కి స్వాగతం నా పేరు రాజచంద్ర ఈ వీడియోలో మనకి రుక్మిణి గారు తిరుమలలో కొలువై ఉన్న పంచబేరాల గురించి వివరించబోతున్నారు మనలాంటి సామాన్యులకు ఈ పంచబేరాల గురించి తెలిసే అవకాశం లేదు మనం సాధారణంగా ఎస్పీబీసీ ఛానల్లో మనం చూస్తున్నప్పుడు స్వామివారికి జరిగే ఉత్సవాలను సేవా కార్యక్రమాలను మనం తిలకిస్తూ ఉంటాం స్వామివారికి జరిగే కళ్యాణోత్సవం కానీ బ్రహ్మోత్సవం కానీ లేదా ఉంజల సేవ కానీ వేరే రకాల సేవలు జరుగుతున్నప్పుడు మనం తిలకిస్తూ ఉంటాం కానీ ప్రత్యేకించి ఇలాంటి విషయాలు అన్నమాట ఈ పంచబేరాల గురించి పంచబేరాలు అంటే ఏంటంటే స్వామివారితో పాటు మరో నాలుగు రకాల వస్తవమూర్తులను కలిపి మనం పంచబేరాలను పిలుస్తాం స్వామివారితో పాటు నాలుగు రకాల వస్తామూర్తులు ఉంటాయి అన్నమాట అండి సో మనకి భోగ శ్రీనివాసుడు కొలువు శ్రీనివాసుడు ఉగ్రహ శ్రీనివాసుడు అలానే ఉత్సవ శ్రీనివాసమూర్తి సో ఈ ఐదు కలిపి మనకి పంచబేరాలు అంట ఈ పంచబేరాల గురించి ఇప్పుడు సవివరంగా రుక్మిణిగారి తెలియజేస్తారు చక్కగా విని తరించండి పంచబేరాలు అంటే ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆనంద నిలయ గర్భాలయంలో సాలగ్రామ శిలామూర్తి అయిన మూల విరాటుతో పాటు శ్రీనివాస స్వామి వారికి మరొక నాలుగు ఉత్సవ మూర్తులు కూడా ఉన్నాయి వీటిని మూలమూర్తితో కలిపి పంచబేరాలు అంటారు మూలవిరాట్టు స్థిరంగా ఎనిమిది అడుగుల ఎత్తు సాలగ్రామ శిలామూర్తిని ధ్రువ అంటారు ఈ స్వామివారి దర్శనం కోసమే భక్తులు యాత్రకి వస్తారు ఈ మూల విరాట్టుకే ప్రతిరోజు ప్రధానంగా సుప్రభాతం రెండుసార్లు తోమాల సేవ అనే పుష్పాలంకరణ సేవ ఉదయం సహస్రనామార్చన మధ్యాహ్నం సాయంత్రం అష్టోత్తర శతనామార్చనలు మూడు పూటల నివేదనలు జరుగుతూ ఉంటాయి ప్రతి మంగళవారం అష్టదళ పాద పద్మారాధన గురువారం తిరుప్పావడ సేవ నేత్రదర్శనం రాత్రి పూలంగి సేవ శుక్రవారం ఉదయం సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకము జరుగుతూ ఉంటాయి శ్రీ స్వామివారికి అర్చనలు నివేదనలు జరిగిన వెంటనే వక్షస్థలంలోని వ్యూహలక్ష్మికి జరుపుతూ ఉంటారు ఇక రెండవ బేరం భోగ శ్రీనివాస మూర్తి మూలమూర్తికి నకలు వెండి ప్రతిమ అయిన ఈయన్నే మనవాళ పెరుమాళ్ అని అంటారు సుమారు ఒకటిన్నర అడుగుల ఎత్తు ఉన్న ఈ వెండి మూర్తికి ప్రతిరోజు ఉదయం ఆకాశగంగా తీర్థాభిషేకము రాత్రి పవళింపు సేవ ఏకాంత సేవ జరుపుతూ ఉంటారు ఈ స్వామివారికి ప్రతి బుధవారం బంగారు వాకిలి వద్ద సహస్ర కలశాభిషేకం జరుగుతుంది ఇక మూడవ బేరం కొలువు శ్రీనివాస మూర్తి మూలమూర్తికి నకలు పంచలోహ ప్రతిమ ఒకటిన్నర అడుగుల ఎత్తు ఉన్న ఈ మూర్తికి ప్రతిరోజు బంగారు వాకిలి లోపల బంగారు సింహాసనంలో కొలువు దర్బార్ జరుగుతుంది పంచాంగ శ్రవణం అయిన తరువాత ఆదాయ వ్యయాలు మొదలైన లెక్కలన్నీ వినే స్వామే ఈ కొలువు మూర్తి ఇక నాలుగవ మూర్తి ఉగ్ర శ్రీనివాసమూర్తి శ్రీదేవి భూదేవులతో కూడి ఉన్న ఈ ఉగ్రమూర్తికి పూర్వం ఉత్సవాలు జరిగేవి ఇప్పుడు జరగడం లేదు ఒక్క కార్తీక కైషిక ద్వాదశి రోజున మాత్రమే తెల్లవారుజామున సూర్యోదయానికి పూర్వమే ఉత్సవం పూర్తి చేసుకుని ఆలయంలోనికి వెళతారు ఐదవ మూర్తి ఉత్సవ శ్రీనివాస మూర్తి వీరే మలయప్ప స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా ఉన్న ఉత్సవమూర్తి మలయప్ప స్వామి మలయప్ప కోనలో లభ్యమయ్యాడట ఈ స్వామి అందువలన మలయప్ప స్వామి అని పిలువబడుతూ ఆలయం బయట అన్ని ఉత్సవాల్లో పాల్గొంటూ భక్తులకు సన్నిహితంగా దర్శనమిస్తూ ఉంటారు ఇవి కాక ఆనంద నిలయ గర్భాలయంలో సుదర్శన చక్రాత్తాళ్ అనంతుడు శ్రీ సీతారామలక్ష్మణులు శ్రీ రుక్మిణీకృష్ణులు సుగ్రీవ అంగద హనుమంతులు గరుత్మంతుడు విశ్వక్సేనుడు మొదలైన ఉత్సవమూర్తులు ఆయా వేళల్లో ఊరేగింపుల్లో పాల్గొంటూ ఉన్నాయి వీటిల్లో కొన్నింటిని ప్రస్తుతం తీర్థం ఇచ్చే చోట అరలో మనం చూడవచ్చు స్వామివారికి ఇంకా ఎన్నెన్నో వింత వింత పేర్లు ఉన్నాయి అవన్నీ చాలా విచిత్రమైన పేర్లు అవన్నీ స్వామివారి అసలైన సొంత పేర్లా అంటే అది కూడా మనం చెప్పలేం కానీ ఒక్కటి మాత్రం నిజం భక్తులు ప్రియంగా పిలుచుకుంటున్నవే ఆ పేర్లన్నీ చాలా ఇష్టంగా పిలుచుకుంటున్న పేర్లవన్నీ వాటిల్లో ప్రసిద్ధమైన పేరు ఏడుకొండలవాడా అనే పేరు శేషాద్రి వేంకటాద్రి నారాయణాద్రి గరుడాద్రి వృషాద్రి వృషభాద్రి అంజనాద్రి అనే ఏడుకొండలలో ఉన్న స్వామి కనుక ఏడుకొండలవాడయ్యాడు